సిరిసిల్ల జిల్లా కొనరావుపేటలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కళ్యాణ లక్ష్మి మంచిదేనా? షాదీ ముబారక్ మంచిదేనా? మంచినీళ్ళు ఇచ్చుడు మంచి పనేనా? కరెంట్ ఇచ్చుడు మంచి పనేనా? ఇంకేం చేయాలి మరి? ఇక వండి పెట్టుడు మూతి దుడుసుడు తప్ప అన్ని ఇంకేం చేయాలి? మరి గిని చేసినాక కూడా లచ్చన్న ఇక గెలవపోటు ఎట్లుంటది? గెలుసుడేనా? గులుగుడు గులుగుడు గుద్దుడు గుద్దుడేనా? ఉంటాయి ఆడాడు ఉంటాయి. ఇప్పుడు ఒక ఊళ్ళో కొన్ని పెన్షన్లు రాలేదని ఉంటది. పెన్షన్ల కథ కూడా ఎట్లుంటది? పెన్షన్ల కథ కూడా జర్ర ఇన్నూరు రమ్మా జర్ర జర్ర మీది మీరు మాట్లాడుకుంటుంది గీడి ఖర్చులేదు ఆనే కూర్చుంటే అయిపోయిన. నేనేమంటున్నా, ప్రతి ఊరికి వండ్రి మీరు, యాడికన్నా వండ్రి, కోనరావుపేట వండ్రి, మల్కపేట వండ్రి, నిమ్మపల్లి వండ్రి, ధర్మారం వండ్రి, కొలనూరు వండ్రి, యాడికన్నా వండ్రి. ప్రతి ఊళ్ళే ఇయాల హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు. వాస్తవం చెప్పాను, ఏదో ఒకటి వస్తూనే ఉన్నది, ఏదో ఒకటి వస్తూనే ఉంది. కాకపోతే ఎట్లుంటది? ఆడనో ఈడ్నో ఒక ఊళ్ళో 500 మందికి పెన్షన్ వస్తుంది, రానోళ్ళు ఒక 20-30 మంది ఉంటారు. ఆ ఊరికి పోయినావు అనుకో, ఎవరన్నా నాయకుడు లేకపోతే మీడియా వాళ్ళు పోయినరు అనుకో, ఎట్లుంటది అంటే ఆ వచ్చిన వాళ్ళేమో బెల్లం కొట్టిన రాయే వాళ్ళు అస్సలు కదలరు, కడుపులో సల్ల కదల కూడా మంచి గుసుడు అట్లా. రాను వాళ్ళు 20 మంది ఉంటారు చూడు, ఇక వాళ్ళ లొల్లి చూడాలి, వశపడదు. నాకు అతనే లేదు, ఎవరికి ఇత్తురు అంత దొంగలకు లంగలకి ఇత్తురు మీరు అంటారు. ఎట్లుంటదంటే సృష్టివానికి ఇవ్వలకి అత్తలేదు, ఇవ్వనికి ఏం అస్సలేదు అనుకుంటారు. వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 29 లక్షల మందికి పెన్షన్లు వస్తున్నాయి, ఇవాళ 46 లక్షల మందికి పెన్షన్లు వస్తున్నాయి. 17 లక్షల పెన్షన్లు ఎక్కువైనాయి. ఒంటరి మహిళలకు పెన్షన్లు వస్తున్నాయి, బీడీ కార్మికులకు పెన్షన్లు వస్తున్నాయి. 17 లక్షల పెన్షన్లు పెరిగినాయి. అక్కడనో ఇక్కడనో ఒక 20-30 వేలు పెంచుకునేది ఉంటే అది కూడా పెంచుకుందాం, కొత్త రేషన్ కార్డులు ఇచ్చుకుందాం, కొత్త పెన్షన్లు ఇచ్చుకుందాం, ఇవన్నీ చేసుకుందాం. మీరేం రంది పెట్టుకోకుండ్రి, గిన్ని చేసి గదొక పని చేయమా, మీ మీద పగబడతామా? 46 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చి ఇంకో 20-30 వేల మందికి ఇచ్చడానికి ఇబ్బంది ఉంటుందా గవర్నమెంట్? తప్పిపోయింది, తప్పైంది, అది పెద్ద ముచ్చట కాదు. యాడన ఉంటే అవి కూడా అరుచుకుంటాం, అది కూడా చూసుకుంటాం. మా మీద విశ్వాసం ఉంచండి. నాకు తెలుసు మీరు నడిచే ఎద్దునే ఒడుస్తారు, నడిచే ఎద్దునే ఒడుస్తారు. మాకు కూడా అర్థమైంది, కంపల్సరీ మళ్ళా మీరు గెలిపించుకోవాలి. గెలిపించుకొని ఇక మీ మండల ముద్దు బిడ్డ లక్ష్మీ నరసింహారావు గారితో పని తీసుకోండి. ఏ గుర్తు మనది? ఏ గుర్తమ్మా? మీదే డౌట్ కొడుతూ మీరు దిక్కున్న వాళ్ళు సగం సగం మాట్లాడుతారు. ఒక్కటే నేను చెప్పేది, ఆ దరిద్రం మళ్ళా కాంగ్రెస్ దరిద్రం తెచ్చుకుర్రు అనుకో, మళ్ళా కరెంటు పోతుంది, మళ్ళా బతకాగం అవుతుంది, మళ్ళా దుబాయ్ కోయో ఆడిపోయో ఈడిపోయో బతకూడదు తప్ప ఈడ మాత్రం బతికే పరిస్థితి ఉండదు. ఇలా ఒక కేసీఆర్ కు ఒక అవకాశం ఇస్తే గిన్ని పనులు చేసిండు, రేపు ఇంకొక అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా మరిన్ని అభివృద్ధి పనులు చేసుకుందాం. తప్పకుండా నవంబర్ 30 నాడు అందరూ కూడా దయచేసి కారు గుర్తు మీద ఓటేసి లక్ష్మీ నరసింహారావు గారిని గెలిపించాలని కోరుకుంటూ జై తెలంగాణ. అక్కడికి వెళ్ళి వస్తలే సౌండ్, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం. చలో ఇక నేను పోతాయి, థ్యాంక్ యూ. మేము లావడం లేదు, థ్యాంక్ యూ.